వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఎమ్మెల్యేకి ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాన్ని వదులుకున్నంత మాత్రాన నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందా? గన్మెన్ వద్దన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిజంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తిరుగుతున్నారా, లేక ప్రచార ఆర్భాటం కోసమా? నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల దాహార్తికి ఆయన చూపే పరిష్కారమేంటి? విలీన గ్రామాల నుంచి నెల్లూరు వెళ్లేందుకు కనీసం రోడ్లు వేయించగలిగారా? రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో రావూరు అల్లూరును రద్దు చేసి నెల్లూరు రూరల్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లతో పాటు రూరల్ మండలంలోని 17 గ్రామాలను కలిపి ఈ నియోజకవర్గం ఆవిర్భవించింది. పేరులో రూరల్ ఉన్నా సగం నెల్లూరు సిటీ ఈ పరిధిలోనే ఉంటుంది. గత ఎన్నికల్లో 260,000 ఓట్లుండగా ఇప్పుడు అవి 200,000 తగ్గాయి. డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లను స్క్రూటినీ చేస్తే 60,000 మైనస్ అయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లదే డామినేషన్. వీరి సంఖ్య 47,000 ఉండగా రెండో స్థానంలో బీసీలు, అందులోనూ యాదవుల డామినేషన్ ఎక్కువ. రెడ్డి సామాజిక వర్గానికి 31,000 ఓట్లున్నాయి. ముస్లింలు 22,000, కాపులు 14,000, కమ్మ 7,000 ఓట్లున్నాయి. గత ఎన్నికల్లో ఎస్సీలు, రెడ్లు, ముస్లిం ఓట్లు వైసీపీకి గంపగుత్తగా పడ్డాయి. బీసీల్లో కొందరు మొగ్గు చూపడంతో బీజేపీ అభ్యర్థి మీద సునాయాసంగా గెలిచారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు సిటీ కాంగ్రెస్ టికెట్ను కోటమిరెడ్డికి దాదాపు ఖరారు చేశారు. అయితే ఆనం సోదరులు ఆయనకు కాకుండా అనిల్ కుమార్ యాదవ్కి ఇప్పించారు. తర్వాత అనిల్ కూడా ఆనంతో విభేదించి బయటకు రావడంతో ఇద్దరూ దగ్గరయ్యారు. మొత్తం మీద కాంగ్రెస్లో ఆనం వ్యతిరేకులందరినీ ఒక కూటమిగా చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు కోటమిరెడ్డి. వైసీపీ ఏర్పాటు తర్వాత ఆ పార్టీలో చేరిపోయారు. పార్టీ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేశారు. పొత్తుల్లో భాగంగా ఈ సీటును టీడీపీ బీజేపీకి కేటాయించడంతో కోటమిరెడ్డి విజయం తేలికైంది. ఆయన ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నా ప్రధాన సమస్యలకు మాత్రం పరిష్కారం చూపలేకపోయారన్న అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేగా తనకు వచ్చే గౌరవ వేతనాన్ని వాటర్ ప్లాంట్ల నిర్మాణం, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం వినియోగిస్తున్నారు కోటమిరెడ్డి. కానీ ఏళ్ల తరబడి తాగునీటి సమస్యను తీర్చలేక విమర్శల పాలవుతున్నారు. నియోజకవర్గ పరిధిలో కనీసం 60,000 మందికి తాగునీరు లేదు. ముక్కెడు నీళ్ల కోసం ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి అన్నది నియోజకవర్గాల ప్రజల ప్రశ్న. రైతులకు ఏం అడగటం లేదు, ఓన్లీ ఒక నీళ్లు అడుగుతున్నాం. ఆ నీళ్లు కూడా మాకు సక్రంగా రాదు. ఈరోజు మేము 500 పెట్టుకుని కొనుక్కొని తాగాల్సిన వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మా పరిస్థితి అట్టు, మా ఊరికి నీళ్ల సమస్యని తీర్చాలని కోరుకుంటాం. భుజభుజ నెల్లూరు, కొత్తూరు, టైలర్స్ కాలనీ, వైఎస్ఆర్ నగర్, పడారుపల్లి, ములుముడితో పాటు తూర్పున ఉన్న పంచాయతీల్లో కూడా సమస్య తీవ్రంగా ఉంది. పెన్నానదితో పాటు గ్రామాల్లో చెరువులున్నా సమస్య తీరడం లేదు. గతంలో 150 కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసినా పైప్ లైన్ వ్యవస్థ సరిగా లేక నియోజకవర్గ వాసుల దాహం తీరడం లేదు. అదనంగా మరో 60 కోట్ల రూపాయలు కేటాయించగలిగితే విలీన పంచాయతీలకు కూడా కార్పొరేషన్ నీళ్లను అందించవచ్చు. కానీ ఈ సంగతి ఎవరికీ పట్టడం లేదు. ట్యాంకర్లతో మొక్కుబడి సరఫరాతో కుళాయి కొట్లాటలు సాధారణమైపోతున్నాయి. నీళ్లు 15 రోజులకు ఒకసారి ఒక గంట సేపు వదులుతారు. ఇంకా తాగేదానికి మాత్రం మినరల్ వాటర్ క్యాన్ తీసుకొచ్చుకోవాలి. నెలకి 450 రూపాయల నుంచి 600 దాకా తాగే నెలకే సరిపోతా ఉంది. ప్రధాన సమస్య ఏంటంటే రోడ్లు, నీళ్లు ఈ ఊరికి కావాల్సిందండి. అధికారులు నీటి ట్యాంకర్ల యజమానులతో కుమ్మక్కై శాశ్వత పరిష్కారం చూపటం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ సంగతి తెలిసినా ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి ఎందుకు ప్రశ్నించారన్న విమర్శలున్నాయి. ఏదో ఓ పోరాటం పేరుతో ఎప్పుడూ ప్రచారం కోసం ప్రజల్లో ఉండాలనుకుంటున్నారు తప్ప అత్యంత ప్రధాన సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదు అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. చేస్తామని చెప్తున్నారు కానీ ఏం చేయట్లేదు. ఇటు అధికారులు కూడా అట్టే చేస్తున్నారు, అలాగే ప్రజాప్రతినిధులు అట్టే చేస్తున్నారు, ఇటు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కూడా అట్టే చేస్తున్నారు, అధికార పక్షం కూడా అట్టే చేస్తున్నారు. అసలు ఏమి పట్టించుకునే వాళ్ళే లేదు. రూరల్ మండలంలో ఉన్న గ్రామాల నుంచి నెల్లూరుకు వచ్చే రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. చాలా గ్రామాలకు 30 ఏళ్ల కిందట వేసిన మెటల్ రోడ్లే ఇప్పటికీ దిక్కు. సమీపంలోనే జిల్లా కేంద్రం ఉన్నా కొన్నోళ్లకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో చాలా మందికి ఆటోలే గతి. ఇక డ్రైనేజ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నది స్థానికుల అభిప్రాయం. 4 ఏళ్ల కిందట నెల్లూరు చుట్టుపక్కల గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ట్యాక్సులు సిటీ రేంజ్ లో పిండుకుంటున్నారు తప్ప ఆ స్థాయి సౌకర్యాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మాకు రోడ్లు ఎక్కువ ఇబ్బంది అయిపోయింది. వైఎస్ నగర్లో బ్రిడ్జి కడుతున్నారు. ఆ బ్రిడ్జి వల్ల వాపస్ స్వామి నగర్ నుంచి బయలు పోవాలా, ఆ నుంచి పోవాలంటే మెట్రో రోడ్డు, మెట్రో రోడ్ నుంచి పోవాలంటే చాలా కష్టం అవుతుంది అందరికీ. ఇప్పుడు ఈ రోడ్లు ఏంటంటే పెద్ద వెహికల్స్ పోతున్నాయి, లారీలు అంటే ట్యాంకర్లు అంటే అటువంటి, దానివల్ల ఏంటంటే రోడ్డు సింగిల్ రోడ్డు కాబట్టి ఎక్కువ దెబ్బతింటుంది.
అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. విజయవాడ, గుంటూరు తర్వాత ఏపీలో నెల్లూరు ఆటో నగర్కు చాలా ప్రాధాన్యం ఉంది. అయినా కనీసం తారు రోడ్డు లేదు. కాస్త పెద్దవాన కురిస్తే ఆటో నగర్లోకి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడం వల్లే అభివృద్ధి జరగడం లేదని, ఎంత పోరాటాలు చేసినా స్పందించడం లేదు అన్నది కోటమిరెడ్డి వాదన. ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా సహకారం వచ్చే పరిస్థితి లేదు. అయితే నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని ప్రభుత్వ సహకారం లేదు, నా వల్ల ఏమీ కాదు అని తప్పించుకుని అలవాటు లేక నాకు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించినటువంటి ప్రజలకి న్యాయం చేయాలి. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కమిషనర్ గారి దాకా ఎమ్మెల్యే అన్న భేషజం ఏమాత్రం పట్టించుకోకుండా వారి వద్దకు వెళ్ళి పడిగాపులు గాసి నా శక్తికి మించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నా. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాటర్ ప్లాంట్లు కానీ, శ్మశాన వాటికల అభివృద్ధి కానీ, పార్కుల అభివృద్ధి కానీ, సీనియర్ సిటిజన్లకి షెల్టర్ల విషయంలో కానీ అనేక విషయాల్లో దాతల సహకారంతో, స్నేహితుల సహకారంతో, వివిధ సామాజిక సేవా సంస్థల సేవానిధుల కార్యక్రమాల కింద శక్తికి మించి పనిచేస్తూ ఉన్నా. కానీ ప్రత్యర్థుల విశ్లేషణ మాత్రం మరోలా ఉంది. ఎమ్మెల్యే ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి సిన్సియర్ గా పనిచేయడం లేదంటున్నారు. ఆయన చేష్టలన్నీ ప్రచార ఆర్భాట కోణంలో ఉంటాయి తప్ప చిత్తశుద్ధి ఉండదన్నది ప్రత్యర్థుల విమర్శ. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల అన్ని పార్టీల వారితో ససంబంధాలుంటాయని, నియోజకవర్గ అభివృద్ధికి అవి ఉపయోగపడతాయి గాని కోటమిరెడ్డికి ఎవరితోనూ సంబంధాలు ఉండవు అన్నది ప్రధాన విమర్శ. మాకు అక్కడ ప్రభుత్వం ఎప్పుడైతే అక్కడ ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నాడో, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఇవాళ ఉన్నటువంటి అధికార పక్షం ఏదైతే ఉందో వాళ్ళకి నిధులు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ కానీ గత కొంతకాలంగా ఆపేశారు. ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా కొంత పవర్స్ ఉండాలి, అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అయితే అక్కడ గెలవడం అయితే గెలిచారు తప్ప అక్కడ పనిచేయడానికి కావలసినటువంటి ప్రభుత్వం అనుకూలంగా లేకపోయిన కారణం చేత అనేక సమస్యలు ఈ రోజు కూడా. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తనకు గురువని చెప్పే కోటమిరెడ్డి, ఆయన నుంచి కూడా ఏమాత్రం నిధులు రాబట్టలేకపోయారన్నది నెల్లూరు రూరల్ టాక్. పెద్దలతో ఉన్న సంబంధాలను వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించుకుంటే మంచిదన్నది స్థానికుల మాట. ఇప్పటికైనా ఆయన మేల్కొని ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుంటే ఈసారి ఇబ్బందులు తప్పవంటున్నారు పొలిటికల్ పండిట్స్. నియోజకవర్గం ఏర్పాటయ్యాక జరిగిన రెండు ఎన్నికల్లో టీడీపీ అసలు పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించగా అంతకు ముందు సిపిఎం పోటీ చేసింది. కానీ 2019లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఈ సీటు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అదే గనక నిజమైతే అంగబలం అర్ధబలం ఉన్న ఆదాలను ఢీకొట్టడం ఇంతకు ముందు గెలిచినంత ఈజీ కాదు. ఒకప్పుడు ఆదాలతో కూడా కోటమిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. రూరల్ నియోజకవర్గంలో వామపక్షాలకు ఉనికి ఉంది. వాళ్ళు జనసేనతో పొత్తు కలిస్తే ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశం ఉంది. ఇలా ఎటు చూసినా కోటమిరెడ్డికి టైట్ గానే ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయనకు పనులు జరగడం లేదన్న సానుభూతి కొంతవరకు ఉన్నా అనవసర ప్రచార ఆర్భాటాలు మాని చేయాల్సింది చేస్తే పనులు ఎందుకు జరగవు అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.